తరాల కోసం అదే పదవులను కళ్ళకద్దుకొని గురిలో చిక్కుకుంటున్న ఎందరిలో ఈరోజు మనం చూస్తున్నామండి. అంటే ఇవన్నీ ఏంటి? నీ గురిని మరిపించటానికి దయ్యం వేస్తున్న ఉరులకు. నువ్వెవరు? ఎందుకు వచ్చావు క్రైస్తవ్యంలోనికి? నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావు? బాప్తిస్మం తీసుకున్న రోజున నువ్వు లక్ష్యం ఏమై ఉన్నది? కొంతకాలం పాటు ఎందుకు చక్కగా బ్రతికావు? అసలు నీ యొక్క గురి ఏమనుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే చాలనుకున్నావు? నువ్వు ఏం సంపాదించాలి ఇందులోకి వచ్చావు? ఏది కావాలనుకుని క్రైస్తవ్యంలోకి వచ్చావో దానినే మరిపించి ఈ మధ్యలో ఇవన్నీ నీ కళ్ళ ముందు పెట్టించి నిన్ను వాడు వల్లో చిక్కించుకున్నాడన్న సంగతి నీకు అర్థమవుతుందా? వాడు నీ లక్ష్యాన్ని తప్పించాడు, నీ గురిని నువ్వు మరిచిపోయేటట్టుగా చేసేసాడు. ప్రేమన్న దేవుని పిల్లలారా, మరికొంతమందికి మరికొంతమంది కామం, స్త్రీ వ్యామోహం, ఒక్కొక్కడు ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్కడు ఒక్కొక్క బలహీనత. మొత్తానికి ఏమండి, వేటగాడు వేటకు వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఒకే విధమైన ఎరను వాడు ఎలా ఉపయోగించాడో అలాగే దయ్యం కూడా ఏమండి, ఎప్పుడు ఒకే విధమైన ఎరను వాడు వాడకుండా ప్రతిసారి వివిధములైనటువంటి ఎరలను వాడు నీకు ఉపయోగించి, అంటే ఏదేస్తే వర్కౌట్ అవుతుంది, ఏదేస్తే నువ్వు పడిపోతావు వలలో. నీ గురించి వాడికి బాగా తెలుసు. నీ బలహీనత ఏమిటి? నీ బలహీనత డబ్బు అయితే డబ్బు, నీ బలహీనత అధికారం అయితే అధికారం, నీ బలహీనత భోజనం అయితే భోజనం, నీ బలహీనత ఏంటి? చాలా మంది చెప్తుంటారండి, ఏమంటే మాకు పెద్దగా పదవుల మీద అధికారాల మీద మాకు పెద్దగా ఏమి ఉండదండి అంట. అంత ఉట్టితే పైపై మాట. ఏ పాంప్లెట్లు పేరు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటండి మేము వస్తామండి, ఏమంటే పైకి పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటండి, మాకు అబ్బాయి అసలు పట్టింపే లేదండి. నిజంగా అది హృదయంలో నుంచి వచ్చే మాటేనా? నిజంగా అది మనసులో నుంచి వస్తుందా? ఈరోజు యువత చూడండి, ఈరోజు యువతను దయ్యం వాడి వలలో వేసుకుంది. యువతకు వాడు వేసిన గాలం ఏంటి చెప్పమంటారా? యువతకు వాడు వేసిన వల ఏంటి చెప్పమంటారా? అది ఇంటర్నెట్. నెట్ అంటేనే వల. ఈరోజు ప్రపంచానికి ఒక్కసారికి విసిరేసిందండి. అబ్బాయి ఎంతమంది పడిపోయారు, యువత ఏంటి, పిల్లలు మొదలుకొని పిల్లలకు గేమ్స్, అబ్బా పడిపోయారు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ పడిపోయారండి. టోటల్గా ప్రపంచం మొత్తానికి వాడు వేసినటువంటి ఒకే ఒక వల, నెట్ వల. అందరూ ఉన్నారు అందులో, అందరూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంతవరకు ఎన్నిసార్లు మీ ఫోన్, ఏ ఫోన్, మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఇచ్చింది మీ చేతికి అది. వాడు చాలా స్మార్ట్, వాడు మాత్రం స్మార్ట్గా ఉన్నాడు, మిమ్మల్ని మాత్రం వాడు చాలా హార్డ్గా మార్చేశాడు. నిజమండి, వాడు స్మార్ట్ అయింది, ఎందుకంటే వాడు తేలికైపోయింది. మిమ్మల్ని చెడగొట్టడం చాలా తేలికైపోయింది వాడికి. అందరికీ ఫోన్లు ఇచ్చేసింది, ఫోన్లో నెట్ ఇచ్చేసింది, అది కూడా చాలా చౌక. అంతే కదండి, చాలా తక్కువ కదండి నెట్, నెట్ ఫీజులు ఈరోజు. అందరిని నెట్లో బంధించేసింది, అందరిని నెట్లో బంధించేసింది. ఈ రోజున వాట్సాప్ చూడకుండా ఉంటున్నావు, ఈ రోజున ఫేస్బుక్ చూడకుండా ఉంటున్నావు, ఈ రోజున యూట్యూబ్, అది వాట్యూబే, నువ్వు ఆ ట్యూబ్లోకి వెళ్ళిపోయావు, నీకు తెలియట్లేదు. యూట్యూబ్ ఏం చేస్తానంటే యూట్యూబ్లో నువ్వు ట్యూబ్లోనే ఉన్నావు. చూసారా, యూత్ మొత్తాన్ని యూట్యూబ్లో బంధించేశాడు వాడు, వలలో పెట్టేశాడు. నువ్వు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేశావా? 5 నిమిషాల్లో అనుకుంటావు ముగించేద్దామని, 5 కాదు 5 గంటలైనా నేను ఆ ట్యూబ్లో నుంచి బయటకు రానివ్వకుండా అందులోనే నిన్ను బంధించేస్తున్నది. అప్పుడప్పుడు సిగ్నల్ అందకపోతేనండి బఫర్ అవుతూ ఉంటుంది, చూసారా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు ఏమనుకోవాలి, నువ్వు అందులోనే పడిపోయావు. ఇదేంటి వల? ఆ సుడిగుండం, సుడిగుండం అలా తిరుగుతుంటుంది రౌండ్గా, రా లోపలికి వచ్చే అంటుంది అది. ఏమండి పడిపోయారా? పడిపోయారండి. ఏమండి మా అమ్మ ఏంటి ఇంటికి వస్తేనండి అసలు దించిన తల అస్సలు పైకి ఎత్తదండి. ఎవరు వచ్చినా ఎందుకు ఎత్తింది? అందులో పెట్టింది అమ్మ తల. ఇది గొప్ప. ఏమైపోయిందంటే అయిపోయింది, అందరూ ఆ ఊరిలో పడిపోయారు, అందరిని వాడు వల్ల చిక్కించేసుకున్నాడు. వాడికి చాలా తేలికైపోయిందండి ఇప్పుడు.
ప్రేమన దేవుని పిల్లలారా, బైబుల్ చదవని రోజులు ఉంటున్నాయేమో కానీ ఏమండి ఒక్కసారి నెట్ చూడకుండగా, ఏమండి మీ మొబైల్ చూడకుండా మీరు అసలు ఒకరోజు ఒక గంట బైబిల్ మర్చిపోయి వస్తారేమో తప్ప సెల్ మర్చిపోయి వస్తారని మీటింగ్కి మీరు చెప్పండి. బైబిల్ మర్చిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏమన్నా అంటే మాట్లాడితే అబ్బాయి బైబిల్ కూడా సెల్లో ఉంటుందని నాటకాలండి, ఒక్కొక్కడివి నాటకాలు సెల్లో. నువ్వు నిజంగా సెల్లో నిజంగా నువ్వు బైబిల్ చూస్తున్నావా? బైబిలే చూస్తావా సెల్లో? ఇంకేం చూడవా? ఇంకేం చూడవా? బా లేదండి, నేను కేవలం అండి మనం ప్రసంగం చూడటం కోసం వెళ్ళి తీసుకున్నాను అన్ని దొంగ మాటలు. ఒక్కసారి నిజంగా నీ మనస్సాక్షిని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు అందులో నిజంగా ఏంటి వాక్యానికి దైవానికి సంబంధించిన, బైబిల్కి సంబంధించిన, ఏంటి ప్రసంగాలకు సంబంధించిన కాకి ఏమీ ఓపెన్ చేయట్లేదా? నువ్వు ఏమీ చూడటం లేదా? ఎందుకయ్యా వంచుకుంటున్నారు? మీ మనసును ఎందుకు వంచుకుంటున్నారు? మీకు తెలీదా వాడు వేశాడు గాలం, వాడు వేశాడు వల గుచ్చాడు లాగాడు, నిన్ను గురి తప్పించేశాడు. గురి యొద్దకు వెళ్ళవలసిన క్రైస్తవుడా, ఉరిలో చిక్కుకున్నావేంటయ్యా నువ్వు? నువ్వే ఉరిలో చిక్కుకుంటే ఈ సమాజాన్ని ఎవరికా గురి యొద్దకు నడిపించేది? ఎవరు గురి గురించి చెప్పేది ఈ ప్రపంచానికి? నువ్వే వలలో ఉండిపోయావే, నువ్వే చిక్కుకుని పోయావే ఆ గాలానికి. నువ్వేం చేయగలవు చెప్పు ఈ సమాజానిక? ప్రేమల దేవుని పిల్లలారా, ఒక్కసారి చివరిగా పౌలు గారు మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, పౌలు గారు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు 9వ అధ్యాయం 26వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాణి వలె పరిగెత్తువాడను కాను, గురి చూడని వాణి వలె పరిగెత్తువాడను కాను. అంటే నేను గురి తప్పలేదు. తప్పించడానికి దయ్యం చాలా ప్రయత్నాలు చేసింది, చాలా వలలు వేసింది, నాకు తప్పించేసుకున్నాను. నువ్వు కూడా తప్పించుకోవాలి, నువ్వు కూడా వాడు వేసే వలలను తప్పించుకోవాలి. పడిపోవద్దు, మీరు పడిపోకుండా ఉండాలని, మిమ్మల్ని వలలో నుంచి బయటికి తీసుకురావాలని ఏమండి ఈరోజు ఈ మాటలు మీ ముందు నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఒకవేళ మీరు వలలో పడిపోయి ఉంటే మిమ్మల్ని బయటికి లాగాలి. మీరు పడిపోకుండా ఉండటం కొరకు ఈ మాటలు. నేను ఏమన్నాడు? నేను గురి యొద్దకు గురి చూడని వాణి వలే పరిగెత్తు వాడను కాను అన్నాడు. ప్రేమల దేవుని పిల్లలారా, పౌలు గారు నిజంగా ఆ గురి యొద్దను గురి పెట్టుకున్నాడు. ఆ గురి యొద్దకు చేరుకున్నాడా? చేరుకున్నాడు. ఇదిగో నా కొరకు జీవ కిరీటం సిద్ధముగా ఉన్నది, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అంటే దాని అర్థం ఏంటి? నేను వాడు వలలో పడిపోలేదు, వాడు వలలో నిన్ను పడలేదు, వాడు నాకు అనేకమైన ఉరులు వేశాడు, కానీ వాటన్నిటిని చిత్తు చేసుకుంటూ వచ్చాను, నేను నిలబడ్డాను, నా కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉన్నది. తిమోతి నా తర్వాత నువ్వు, నా కుమారుడిగా చెప్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. సమయం మనకు అసమైన వాక్యాన్ని ప్రకటించేసి నువ్వు అనేకులు కూడా మాయలు చెప్పు, అనేకులు కూడా వేసే ఉరుల గురించి చెప్పు. ఎవరు కూడా వాడు ఉరిలో పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడు. చెప్పయ్యా బాధ్యత ఎవనవులో నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండి. 2వ పత్రికలో చెప్తాడు, నీవు వాడి సాతాను వేసేటువంటి ఆ ఉరులు, సాతాను ఉరిలో నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నీ యవనేచ్ఛల నుండి పారిపో అంటాడు 2వ పత్రిక 2:21-22 అనుకుంటాను. నీవు యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో, సాతాను ఉరి యవనం జాగ్రత్త. అలాని ఈరోజు యవనస్తులే కాదు అందరూ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బలహీనతతో ఈరోజు వాడి వలలో పడిపోయారు. ఒక్కసారి మీ బలహీనత ఏమిటో మీరు జ్ఞాపకం చేసుకొని బలవంతులు కావాలి. ఇదంతా వాడు మాయని మీరు తెలుసుకోవాలి, వాడు మాయలో నుంచి బయటికి రండి. మరొక్కసారి మీ గురిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ గురి యొద్దకు వెళ్ళటానికి వచ్చే ప్రతి ఆటంకాన్ని పడదోసేయండి.
దేవుడు నా మహాలోకమైన పరలోకమే నీ గురి, ఆ గురిని చేరుకోవటానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకోండి.